పిడికెడు భయం. భయం చాలా ముచ్చటైన జబ్బు. మరో విధంగా భయం చాలా అవసరమైన ఔషధం. అక్రమాన్ని చేసేవాడికి శిక్ష హెచ్చరిక. శిక్ష సమాజం సాధికారికంగా నేరస్తుని లోంచేసే హింస. శిక్షణ ఏనాడైనా మనం ఈ దృష్టితో ఆలోచించామా? దీనికి న్యాయస్థానం మద్దతుంది, విచిత్రం కదా. నేరస్తుడి మీద శిక్షని ఏమి సానుభూతి చూపకుండా విధించాలని మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంవై ఇక్బాల్ అన్నారు. విధించకపోతే నేరస్తుడు చేతుల్లో నష్టపోయిన వారికి నేరస్తుడి పట్ల వ్యక్తిగతమైన ప్రతీకార వంచి పెరుగుతుందన్నారు. కానీ నేను న్యాయమూర్తి గారితో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. కారణం మరొకటి కూడా పెరుగుతుంది. నేరం పట్ల గ్లామరు, ఇది ఫిర్యాదు ప్రతీకార వాంఛ కన్నా మిక్కిలా అని అర్థమైంది. నేరం మెరుపు ఆకర్షిస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది, అదాటుగా ఉంటే ఆనందపరుస్తుంది. నిజానికి నేటి వినోదానికి దొంగ పేరు హింస. నేను ఓ దినపత్రికలో పనిచేసే రోజుల్లో 1960 ప్రాంతంలో ఓ గొప్ప నేరస్తుడు, హంతకుడు, మానభంగాలు చేసిన దుర్మార్గుడు పట్టుపడ్డాడు. అతనికి ఆ రోజుల్లో వచ్చినంత పాపులారిటీ ప్రపంచంలో ఏ మైకేల్ జాక్సన్కో ఏ మహమ్మద్ అలీకో వచ్చి ఉంటుంది. అతని పేరు క్యారెల్ చెస్మ్యాన్. నేరానికి రుచి ఉంది. కాలిఫోర్నియా చట్టం ప్రకారం అతనికి వేసిన ఉరిశిక్ష చెల్లదని మీమాంసలు ఇచ్చింది. అయితే మేరీ ఆలిస్ మెజా అనే 17 అమ్మాయిని, చెస్మెన్ను, ఆమె కారు నుంచి తన కారుకు 20 గజాలు ఈడ్చుకెళ్ళాడు. 20 గజాలు ఈడ్చుకెళ్లిన నేరం ఎత్తుకెళ్లిన నేరం కింద పరిగణించి అతనికి మరణశిక్షణ విధించారు. అతను 12 జైల్లో మరణశిక్ష అమలుకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను పట్టుబడే నాటికి 27, మరణశిక్ష అమలు జరిగే నాటికి 39. అతని కథ ప్రపంచంలో పెద్ద సంచలనం. ఒక దశలో ప్రపంచంలో ఎందరో మేధావులు, రచయితలు, మత గురువులు అతన్ని క్షమించాలని విజ్ఞప్తుల్ని చేశారు. అలా పంపిన వారిలో ఆల్డస్ హాక్స్లీ, రాబర్ట్ ఫాస్ట్, నార్మన్ మైలర్, మత గురువు బిల్లీ గ్రాహం, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ భార్య ఎలినార్ రూజ్వెల్ట్ ఉన్నారు. కాలిఫోర్నియా గవర్నర్ ప్యాట్ బ్రౌన్ ఎన్నోసార్లు అతను మరణశిక్షను వాయిదా వేశారు. చట్ట ప్రకారం ఇక వాయిదా వేసే దశలన్నీ దాటాక 1961 నవంబర్ 2 ఆయన గ్యాస్ ఛాంబర్లో కూర్చోపెట్టి విషవాయువు హైడ్రోజన్ మొనాక్సైడ్ను వదిలేరు. ఈలోగా న్యాయమూర్తి మళ్లీ శిక్ష వాయిదా వేసినట్టు ఆయన కార్యదర్శి హడావిడిగా జైలుకి ఫోన్ చేసింది. కానీ అప్పటికే విషవాయువు నేరస్తుడి గదిలో వ్యాపిస్తున్నాయి, ఇక ఆపడం సాధ్యం కాదన్నాడు జైలరు. జరిగింది ఏమిటంటే, శిక్ష ఆపాలన్న వార్త చెప్పాలన్న ఆతృతలో కార్యదర్శి మొదటి ఫోన్ కాల్ తప్పుగా చేసింది. ఆ ఆలస్యం కారణంగా వేడమించిపోయింది. చెస్మెన్ మరణించాడు. ఈ 12 చెస్మెన్ జైల్లో కూర్చుని 4 రచ్చాడు. సెల్ 24-55 మరణశిక్ష అనే ఆత్మకథ లక్షల కాపీలు అమ్ముడుపోయింది. అజ్మాల్ కసాబ్ ఆత్మకథ రాసుంటే సచిన్ తెందుల్కర్ పుస్తకానికి రీటుగా అమ్ముడుపోయేదేమో. కొలంబియా పిక్చర్స్ 1955 ఆ సినిమాను తీసింది. అప్పుడు ఇంకా చెస్మెన్ బతికే ఉన్నాడు. సినిమా పెద్ద హిట్. 1957 ది ఫేస్ ఆఫ్ జస్టిస్ అనే నవల, ది కిడ్ వాజ్ ఎ కిల్లర్ అనే నవల రాశాడు. 1977 NBC టెలివిజన్ అతని జీవితాన్ని టెలిసీరియల్ చేసింది. అది గొప్ప విజయాన్ని సాధించింది. ది బ్యాలెడ్ ఆఫ్ చెస్మెన్ అనే పేరిట ప్రముఖ గాయకుడు రోనీ హాకిన్స్ లెట్ హిమ్ లీవ్ అతన్ని బతకనివ్వండి అనే పాఠం చేశాడు. నేరాలు చేయడానికి చెస్మెన్ వాడిన ఫ్లాష్ లైటు, ఎర్ర ముసుగు బ్రెజిల్లో పిచ్చిగా పాపులర్ అయ్యాయి. అన్నిటికన్నా ఈ నేరస్తుడి పాపులారిటీ కలకత్తా ఏమిటంటే, అమెరికా టైమ్ మ్యాగజైన్ అతని ముఖచిత్రంతో ఒక సంచికని విడుదల చేసింది. ఈ గౌరవాన్ని లోగడ పంచుకున్న 4 మహానుభావుల పేర్లు మహాత్మాగాంధీ, మదర్ థెరెసా, నెల్సన్ మండేలా, సచిన్ టెండూల్కర్. ఆయా దేశాల్లో విలువలకి మోదులకి పంతం లేదు. మరి శిక్ష అనే భయం నెత్తి మీద కత్తిలాగా నిలవకపోతే నేరస్తుడి గ్లామర్ ఎంతటి విశ్వరూపం దాలుస్తుందో అర్ధశతాబ్ది కిందనే నిరూపించిన అందమైన అపురూపమైన హంతకుని కథ ఇది. కనుక న్యాయమూర్తి ఇక్బాల్ గారి మాట చాలా సబబైంది.